విశాఖ బీచ్ లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కథ పరిసమాప్తమైపోయింది గురువారం అర్ధరాత్రి సముద్రపు అలల మీదున్న బ్రిడ్జి ని తొలగించి ఒడ్డున పడేశారు ఈ బ్రిడ్జిని ని ప్రారంభించిన మరుసటి రోజునే టీ జంక్షన్ వదిలేసిన విషయం తెలిసిందే అయితే టీ జంక్షన్ తెగిపోలేదని మాక్ డ్రిల్ చేస్తుండడం వల్ల తామే తాడును తొలగించామని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన విడుదల చేసి విశాఖ ప్రజలను తప్పుదోవ పట్టించారు అయితే పదిహేను రోజులైనా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సందర్శకులకు అందుబాటులోకి రాకపోయేసరికి ప్రజల నుంచి విమర్శలు మొదలయ్యాయి జిల్లా కలెక్టర్ మల్లికార్జున చేసిన తప్పిదం వల్ల ప్రజాప్రతినిధులు తలదించుకోవలసి వచ్చింది పైగా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా మచ్చ ఏర్పడింది ఈ బ్రిడ్జిని ఎలాగైనా అలల మీద ఉంచడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి మాక్ డ్రిల్ జరుగుతుందని చెప్పిన మల్లికార్జున మళ్లీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేకపోయారు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని భద్రతా చర్యల దృష్ట్యా అలల తాకిడి ఎక్కువ ఉన్న సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం కోసమే మాక్ డ్రిల్ జరుగుతోందని మల్లికార్జున చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని తేలిపోయింది నాసిరకం బ్లాక్ జరిగిన నిర్మాణం వల్ల సముద్రపు అలలపై బ్రిడ్జి నిలబడలేకపోయింది పత్రికల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో మళ్లీ ఖరీదైన బ్లాకులను తీసుకువచ్చి నిర్మాణం చేయడానికి సంకల్పించారు కానీ కలెక్టర్ మల్లికార్జున మొండిగా నిర్ణయించిన స్థలం సరైంది కానందువల్ల అలల తాకిడికి ఈ బ్లాకులు కూడా నిలబడలేదు ఈ ప్రదేశంలో ఈతకు వెళ్లడం కూడా నిషేధం అలాంటి చోట ఫ్లోటింగ్ బ్రిడ్జి ని పెట్టాలనుకోవడమే అవివేకంగా నిపుణులు చెబుతున్నారు అయినా మల్లికార్జున దుందుడుకుగా వ్యవహరించి ప్రభుత్వం పరువును సముద్రంలో కలిపేశారు ఇప్పుడు జరిగిన నష్టానికి బాధ్యులెవరు చెప్పాల్సిన బాధ్యత మల్లికార్జునపై ఉంది ప్రజల సొమ్ముతో విన్యాసాలు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు